కృప పరిశుద్ధులకు తోడయుండును గాక. అంటే అర్థం ఏంటంటే నువ్వు ఏది మర్చిపోయినా సరే ఇది మర్చిపోదు. నువ్వు ఏది నీకు ఒకటి ఎప్పుడు తోడుగా ఉంది, ఏంటది తోడుగా ఉంది? ప్రభు అయిన యేసు కృప నీకు తోడుగా ఉంది కాబట్టి నువ్వు అది మర్చిపోదు, నువ్వు ఏది మర్చిపోయినా సరే. సో బైబిల్ అంతటినీ కూడి గురించి ఒక మాటలో చెప్పండి, దేనికోసం దేవుడు వాక్యాన్ని మన కోసం రాయించాడంటే దేవుడు మన ఎడల చూపించిన ఆ కృపను గురించి దేవుడు వాక్యాన్ని మన కొరకు రాయించాడు. సో ఆఖరు వచనంలో ఆ పాయింట్ చెప్పి ముగిస్తున్నాడనమాట బైబిల్ని, ప్రభు అయిన యేసు కృప పరిశుద్ధులకు తోడయ్యుండగా. సో ఇదిన మనం ఆ కృప అన్న మాటను ధ్యానిద్దాం. దేవుని కృప మనకు తోడై ఉందంటండి. మరి తోడుగా ఉన్న ఆ కృపను గురించి మనం అర్థం చేసుకోకపోతే అంతకన్నా వెర్రితనం ఇంకోటేం లేదు. లోకానికి లేనిది, దేవుని బిడ్డలైన మనకు ఉన్నది, తోడుగా ఉన్నది ఏంటంటే ప్రభు అయిన యేసు కృప. సో ఆ కృపను గురించి మనం అర్థం చేసుకుందాం. ఈ కృపను గురించి, దాని విలువను గురించి బైబిల్లో కొన్ని పదాలు రాయబడి ఉన్నాయి. అది ఎంత విలువైనదో అర్థం చేయించడానికి కొన్ని పదాలు ఒకసారి చూడండి. ఎఫెసీ పత్రిక 1:7 కృపను ఏ పదంతో పోలుస్తున్నారో చూడండి. అది ఎఫెసీ, రైట్, దేవుని కృప మహదైశ్వర్యమును బట్టి. సో కృపను దేంతో పోల్చారు ఇక్కడ? ఇదొక ఐశ్వర్యం. దేవుని కృప మహదైశ్వర్యమును బట్టి, రిచెస్ ఆఫ్ హిస్ గ్రేస్. సో కృపను దేంతో పోల్చారు చెప్పండి? అదొక ఐశ్వర్యం. మన దృష్టిలో ఐశ్వర్యం అంటే ఏంటి? కాస్త డబ్బు, బంగారం, ఆస్తులు ఇవన్నీ ఉంటే ఇదొక గొప్ప ఐశ్వర్యంగా భావిస్తాం. ఈ ఐశ్వర్యానికి కృపకు తేడా ఏంటండి అని అంటే ఈ ఐశ్వర్యాన్ని వదిలేస్తాం మనం, అంతేనా? ఎంత సంపాదించినా అది ఒకరోజు మనల్ని వదిలేస్తుంది, లేకపోతే మనమన్న దాన్ని ఒకరోజు వదిలేయాలి. ఈ ఐశ్వర్యం శాశ్వతం కాదు, కానీ కృప అన్న ఐశ్వర్యం మాత్రం ఎప్పుడూ మనకు తోడుగానే ఉంటుంది, అది శాశ్వతమైంది. ప్రభు అందుకోసం ఆఖరు రాశారు, ప్రభు అయిన యేసు కృప పరిశుద్ధులకు తోడయుండును గాక. ఇది ఎప్పటికీ మనల్ని వదలదు. సో ఇది అసలైన ఐశ్వర్యం ఏదంటే కృప. ఇంకా ఈ కృపను గురించి ఉపయోగించిన మాటలు ఏంటో మనం చూద్దాం. కీర్తన 36 చూడండి. కీర్తన 36 ఇక్కడ కృపను గురించి చాలా విలువైన మాటలు మనం ఇక్కడ చూస్తాం. కీర్తన 36 చాలా చోట్ల కృపను గురించి ఉంటూ ఇక్కడ కొన్ని వచనాలు మీకు చూపిస్తాను. చూడండి 5 చూడండి. యెహోవా నీ కృప ఆకాశము నంటుచున్నది. చూసారా ఏమంటాడు? నీ కృప. దాన్ని అది ఎంత విలువైనదో, హెచ్చైనదో అర్థం చేయించడానికి తనకు స్కేల్ కావాలని చూశాడు. ఇప్పుడు చూడండి, ఏదన్నా దాని పొడుగు కొలాలంటే మనం ఏం చూస్తాం? ఒక స్కేల్ చూస్తాం. కృప ఎంత గొప్పదో అర్థం చేయించడానికి ఏ స్కేల్తో కొలుద్దామని చూశాడు, కానీ ఏ స్కేల్ దొరకలేదు, తనకు ఒకటే దొరికింది. ఏమంటున్నాడు చూడండి, యెహోవా నీ కృప ఆకాశమని అంటుచున్నది. అంత ఎత్తైనది, అంత హెచ్చైనది అన్నమాట ఆ కృప. ఆకాశం నంటుతుంది అన్నమాట ఈ మాటను ఉపయోగిస్తున్నాడు. 7 చూడండి, ఇక్కడ ఏమంటున్నాడు? దేవా నీ కృప ఎంతో అమూల్యమైనది. ఆ మూల్యం అంటే అర్థం ఏంటంటే దానికి మూల్యాన్ని చెల్లించలేము, అంటే వెల కట్టలేనిది. ఇప్పుడు చూడండి, మనం ఏదైనా షాపింగ్ మాల్కి వెళ్ళామనుకోండి, ప్రతి వస్తువు కూడా మూల్యం లేదా రేట్ ఉంటుంది కదండి, చిన్న ప్రైస్ ట్యాగ్ అంటాం. ఈ షర్టు 2,000 రూపాయలు అండి, ఈ చీర 3,000 అండి, అంటే ప్రతి వస్తువు కూడా ఎంత ప్రైస్ ట్యాగ్. ఇప్పుడు కృపకి, కృపను సంపాదించుకోవడానికి ఎంత మూల్యం మనం చెల్లించాలి, ఎంత రేట్ మనం చెల్లించాలి, ప్రైస్? అది వెల కట్టలేని అన్నమాట. అందుకోసం ఇక్కడ ఉపయోగించిన మాట అమూల్యమైనది. చూసారా? కొంచెం అలా కిందకి వెళ్తేనండి, 10 చూడండి, అక్కడ ఏం మాట ఉపయోగించారు? నిన్ను ఎరిగిన వారి ఎడల నీ కృపను, యథార్థ హృదయం ఇలా నీ నీతిని ఎడ తెగక నిలుపుము. ఎడ తెగక చూపించేది. నేను ఇందాక అన్నాను కదా, అది ఎప్పుడూ మనకు తోడుకుంటుంది. దేవుడు ఎల్లప్పుడూ ఎడ తెగక ఆయన కృపను మనకు చూపిస్తూ ఉంటాడు. సో ఇంత విలువైన మాటలు మనం చూస్తున్నాం. అయితే మొదటి ప్రశ్నగా,
అసలు కృప అంటే ఏంటి అనడానికి ఇప్పటి వరకు మనం నేర్చుకున్నదంతటిని ఒక మూడు మాటల్లో సింపుల్గా మీకు గుర్తు పెట్టుకోవడానికి చెప్తాను. ఒకటి, కృప అంటే ఉచితముగా చేసిన గొప్ప మేలు. చెప్పండి, ఉచితముగా చేసిన గొప్ప మేలు. దేవుడు అనర్హులైన వారికి ఉచితముగా చేస్తున్నాడు. ఉచితముగా చేసేది మేలది కృప. అంతేకాదు అది వెలకట్టలేనిది. చెప్పండి, మేము చూసాం కదా అమూల్యమైనది అంటే అర్థం ఏంటి, వెల కట్టలేనిది అన్నమాట. ఇప్పుడు తల్లి ప్రేమ ఉందనుకోండి, దానికి ఎంత వెల కట్టుతాం చెప్పండి, ఎంత వెల కడితే అది దొరుకుతుంది. అది వెల కొన్ని జీవితంలో కొన్ని వెల కట్టలేమన్నమాట. సో కృప వెల కట్టలేనిది. అంతేకాకుండా మూడో మాట, కృప అంటే అయోగ్యులడ చూపించేది. చెప్పండి, అయోగ్యులు అంటే అది పొందడానికి అర్హులు కాని వారి ఎడల చూపించేది ఏంటంటే కృప. కృప ఉచితముగా చేసి, చెప్పండి మాటలు మూడు చెప్పాను కదా, ఏంటంటే ఉచితముగా చేసిన గొప్ప మేలు అది కృప, ఇంకా అది వెలకట్టలేనంత మేలు అది, ఇంకా అయోగ్యులు ఎడల చేసేది. ఏంటి ఉచితముగా అంటున్నారు కదా, జీవితంలో మనం చాలా ఉచితంగా పొందుతూ ఉంటాం, ఫ్రీగా. చూడండి, ఎవరైనా మనకి ఏదైనా గిఫ్ట్ ఇచ్చారనుకోండి, అది ఎలా ఇస్తారు, మనకి ఫ్రీగా ఇస్తారు అంతేనా, అంతేనా, లేకపోతే గిఫ్ట్ ఇచ్చినట్టు ఇచ్చి బాబు 500 అయింది ఇచ్చారంటారా? లేదు. గిఫ్ట్ ఎలా ఇస్తారు చెప్పండి, ఫ్రీగా ఇస్తారు. సో మన జీవితంలో కూడా చాలా కొన్ని ఉచితంగా పొందుతాం. కానీ అప్పుడు గుర్తుపెట్టుకోండి, మనకు ఉచితంగా దొరికిందంటే ఒకళ్ళు ఎవరో దానికోసం ఖర్చు పెట్టారు అంతేనా, వాళ్ళు డబ్బులు చెల్లించారు కాబట్టి మనకు ఎలా వచ్చింది, ఉచితంగా వచ్చింది. ప్రభు మనకు ఉచితముగా మనకు మేలు చేస్తున్నాడంటే దాని వెనక ఆయన వెల చెల్లించాడు. ఆయన సిలువ మీద ప్రాణం పెట్టాడు కాబట్టే మనకు ఉచితంగా క్షమాపణ దొరుకుతుంది, అవునా కదా. సింపుల్గా ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఆయన శిక్ష భరించాడు, ఆ వెల చెల్లించాడు కాబట్టి మనకు ఉచితముగా క్షమాపణ దొరికింది, అది కృప. అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను, మనకు ఉచితంగా మేలు చేస్తున్నాడు కానీ దానికి వెల ఆయన చెల్లించాడు. అందుకోసం ఇంగ్లీష్లో గ్రేస్ అన్న పదానికి ఈ నిర్వచనం చెప్తూ ఉంటాం, GRACE అంటే గాడ్స్ రిచెస్ ఎట్ క్రైస్ట్స్ ఎక్స్పెన్స్. అంటే క్రీస్తు ఖర్చు పెట్టాడు గనక మనకు ఉచితంగా దొరుకుతున్న దేవుని యొక్క గొప్ప సంపద. మిమ్మల్ని హోటల్కి తీసుకెళ్ళాను అనుకోండి, అనుకుందాం ఏ హోటల్ అంటే 5-star హోటల్, అయితే మీకేం కావాలో తినండి అని అంటే అందరు సందేహిస్తున్నారు, అమ్మో వద్దులేండి వద్దులేండి అంటున్నారు. ఎందుకు ఎందుకు దేనికోసం ఆలోచిస్తూ ఉంటారు ఆ టైంలో చెప్పండి, అయ్యి బాబాయ్ 5-star హోటల్ అంటే బిల్లు పేలిపోద్దండి వద్దులేండి బ్రదర్ అంటాను. నేను అంటాను వెంటనే, ఏమండి నేను ఆల్రెడీ ఖర్చు పెట్టేశానండి, నేను ఆల్రెడీ పే చేసేసాను, అన్లిమిటెడ్ కోసం పే చేసేసాను కాబట్టి మీరు ఎంత కావాలో అంత తినండి, నేను ఖర్చు పెట్టాను కాబట్టి మీకు ఉచితంగా మీరు చక్క తినండి అని అన్నాను అనుకోండి, అప్పుడు మీకు అర్థమవుద్ది అన్నమాట. ప్రభు అదే చేశాడు, ఆయన ఖర్చు పెట్టాడు కాబట్టి, ప్రాణం పెట్టాడు కాబట్టి, మన శిక్ష అంతా ఆయన భరించాడు కాబట్టి ఆయనలో మనకు పొందుతున్న ఆ సంపద అదే కృప అన్నమాట. సో ఇదిను ఆ కృపను గురించి అర్థం చేసుకోవాలి. ఉచితంగా పొందిన ఆ గొప్ప మేలేంటి, అది వెలకట్టలేనంత మేలు ప్రభు మనకేం చేశాడు, అసలు అనర్హులమే అనర్హులకు ఆయన చేసిన ఆ మేలేంటి, ఆ కృప ఏంటి, అది ఏదైనా మనం అర్థం చేసుకోవాలి. అయితే కృప ద్వారా ఆయన ఏం చేశాడో కరెక్ట్గా అర్థం చేసుకోకముందు ఇంకోటి కూడా మనం ఆలోచించాలండి. ప్రభు ఆయన నమ్ముకున్న వారికి కృప వెంబడి కృప ఆయన చూపిస్తాడట. ఏం చూపిస్తాడు, కృప వెంబడి కృప చూపిస్తాడు. ఆ వచనం ఎక్కడుందంటే చూడండి, యోహాను సువార్త మొదటి అధ్యాయము, యోహాను సువార్త మొదటి అధ్యాయము 14 వచనం చూడండి, పదహారు వచనం, ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరము కృప వెంబడి కృపను పొందితిమి. కృప వెంబడి కృప ఉచితంగా పొందుతా ఉంట, ఆ గొప్ప మేళ్ళంట ఎలా పొందుతా ఉంట, కృప వెంబడి కృప. ఒకరోజు కృప చూపించడంటే
అంక చాలా ఇప్పటికే నీకు ఎడల చాలా కృప చూపిస్తా అండంట. కృప వెంబడి మళ్ళీ కృపను మన ఎడల చూపిస్తానే ఉంటాడు. అందుకోసం 14వ వచనంలో ప్రభుని గురించి ఉన్న మాట చూడండి, ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించు. సో యేసు ప్రభుకున్న పేరేంటండి? కృపా సత్య సంపూర్ణుడు. సో ఆయన నిండా ఉన్నది ఏంటంటే కృప. ఆయన దగ్గరకు వచ్చిన వారికి కృప వెంబడి కృప ఆయన చూపిస్తాడు. సో ఈ వారమంతా మనం ఏం పొందాం? ఆయన యొక్క కృపను అనుభవించాం. ఓకే, సో ఆ కృపను మనం అర్థం చేసుకోవాలన్నమాట. ప్రభు అయిన యేసు కృప పరిశుద్ధులకు తోడయుండును గాక. ఏ వచనం చదివాం ఫస్ట్? మనం ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 21వ వచనం ఆఖరి వచనాన్ని మనం చదివాం. సో ఆయన కృప వెంబడి కృప మనకు చూపిస్తున్నాడు. అయితే ఈ కృప బైబిల్లో కొంచెం జాగ్రత్తగా గమనిస్తూ ఉంటానండి, గతంలో చూపించిన కృప ఉంది, ప్రస్తుతం చూపిస్తున్న కృప ఉంది, భవిష్యత్తులో చూపించబోయే కృప కూడా బైబిల్లో ఉందన్నమాట. మనం గమనిస్తూ ఉంటే పాస్ట్ గ్రేస్ అంటాడు, ప్రజెంట్ గ్రేస్, ఫ్యూచర్ గ్రేస్ అని కూడా మనం చూస్తాం. అది కూడా నేను మీకు కొన్ని వచనాలు మీకు చూపిస్తాను. గతంలో ప్రభు కృప చూపించాడు అనడానికి ఒక వచనం ఏదంటే ఎఫ్ఎస్సి పత్రిక 2:28 చూడండి. ఎఫ్ఎస్సి పత్రిక 2:28 ఎఫ్ఎస్సి 2:28 సారీ 2:8 మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వల్ల కలిగినది కాదు, దేవుని వరం. ఈ వచనం మీరు గమనిస్తే విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, అది కంప్లీటెడ్ అన్నమాట. ఒకనొక టైంలో కృప చూపించి మనల్ని ఏం చేశాడు? ఆయన రక్షించాడు, అయిపోయింది. కృప చూపించాడు, రక్షించాడు, అయిపోయింది. పాస్ట్. మరి అనుదినం సంగతి ఏంటండి అని అంటే మీకు అందరికీ తెలిసిన వచనం ఒకటి జ్ఞాపకం చేస్తాను. కీర్తన 23 మన అందరికి తెలుసు కదా, ఆఖరి వచనం ఏముంటుంది? నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములే నా వెంట వచ్చును. సో బ్రతుకు దినములన్నీ అంటే అర్థం ఏంటి? ఈ లోకంలో జీవించినంత ప్రతిరోజు కూడా దేవుడు ఏంటంటే చూపిస్తూ ఉంటాడట, కృప క్షేమాలు. సో ఇదేంటంటే అనుదిన కృప చెప్పండి. సో స్టార్టింగ్లేమో గతంలో చూపించాడు ప్రారంభ కృపను, తర్వాత అనుదినము కూడా ఆయన ఏం చూపిస్తున్నాడు? కృపాక్షేమాలు ఆయన చూపిస్తున్నాడు. సో ఇది అనుదిన కృప. మరి భవిష్యత్తులో చూపించే కృప సంగతి ఎక్కడన్నా రాస్తుందండి అని అంటే మొదటి పేతురు 1:13 చూడండి. మొదటి పేతురు 1:13 ఈ వచనాలు చాలా ప్రాముఖ్యం. కాబట్టి మీ మనస్సు అను నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారే యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై. చాలు చాలు, తేబడు కృప. ఏం కృప అంటేది? అంటే ఏంటి? అది ఇంకా ఇవ్వలేదు, భవిష్యత్తులో మనకి ఇస్తాడు. ఇప్పుడు కృపను గురించి ఏం నేర్చుకున్నాం చెప్పండి? మంచి విషయం నేర్చుకున్నాం. గతంలో ప్రభు ఏం చూపించాడు? కృప చూపించాడు. అది గతంలో చూపించిన కృప. మరి అనుదినము కూడా కృపాక్షేమాలు మన వెంట ఉంచుతున్నాడు. భవిష్యత్తులో ఆయన తేబడు కృపను మనం చూస్తున్నాం. అందుకోసం ప్రకటనలో మనం చూసాం ప్రభు అని యేసు క్రీస్తు యేసు కృప పరిశుద్ధులకు తోడాయుండను గాక. ఈ లోకులనంతకాలం తోడు ఉంటుంది. గతంలో తోడుకున్నది కృప, అనుదినము తోడుగా ఉంటుంది కాదు, అదే కృప ఒకరోజు మనం పరలోకానికి కూడా తీసుకెళ్తుంది. తేబడు కృప. సో ఈ కృపను గురించి మనం అర్థం చేసుకోవాలండి. ఈ ఐశ్వర్యం, కృప మహదైశ్వర్యం అంటున్నాడు ఈ కృపను. ఇది ఉచితముగా పొందిన గొప్ప మేలు, ఇది వెలకట్టలేనంత మేలు, ఇది అయోగ్యులకు చూపించిన మేలని. కృప వెంబడి కృప పొందుతున్న మనము ఈ కృపను గురించి మనము అర్థం చేసుకోవాలి. యేసుక్రీస్తు నందున్న కృపచేత బలవంతురూపము అంటున్నాడు తిమోతితో. ఇక్కడ కూడా మనం చూస్తున్నాం ప్రభువైన యేసు
కృప మీకు తోడైండును గాక అంటున్నాడు. ప్రభువు దగ్గర మనం పొందుతున్న ఆ కృపను గురించి మనం అర్థం చేసుకోవాలి ఈ దినం. అయితే ఇప్పుడు మీకు ఆరెంజ్ ఇచ్చాను అనుకోండి, ఆరెంజ్ ఎలా ఉంటుంది, ఎలా తింటాం చెప్పండి? యాపిల్లా తినేస్తాం, యాపిల్ ఏమో పటపటమని తినుకుని వెళ్ళిపోతాం. ఆరెంజ్ ముందు పై తొక్కను తీసి తర్వాత ఒక్కొక్క తనను తీసి తింటాం, అంతేనా? మొత్తం నోట్లేడేస్తాం కదా, ఒక్కొక్క తన తీస్తాం. అలాగే ఈ కృప అన్న ఆరెంజ్ని నేను మీకు ఇచ్చా అనుకోండి, ఒక్కొక్క తనను మనం అర్థం చేసుకోవాలి. నేను నా కూర్చొని కృప ద్వారా దేవుడు మనకు చేసిన మేళ్ళు ఏంటండి అని ఆలోచిస్తే నేను లెక్క పెడితే 20 వచ్చాయండి, 20 కృప ద్వారా దేవుడు మనకు చేసిన మేళ్ళు. అయితే 20 గుర్తుపెట్టుకోవడం కష్టం, కాబట్టి గుర్తుపెట్టుకోవడం మనం ఏం చేయొచ్చు, రాసుకోవచ్చు కదండి. సో నేను మీకు ఎంకరేజ్ చేసేది ఏంటంటే, నేను ఇవి చెప్తున్నప్పుడు నోట్ చేసుకోండి, కృప ద్వారా ఎన్ని మేళ్ళు చేశాడా దేవుడు. సో ప్రభుని ఆరాధించినప్పుడు ఎన్ని జ్ఞాపకం ఉంటే అన్నింటి ద్వారా మనం దేవుని ఏం చేయొచ్చు, ఆరాధించవచ్చు. ప్రభు ఉచితముగా నాకు ఇన్ని మేళ్ళు చేసావా, అయోగ్యుడికి ఇన్ని మేళ్ళు చేసావా, ఇంత వెలకట్టలేని మేళ్ళు ఉచితముగా నాకు చేసావా అని చెప్పి మనం దేవుని కృపను బట్టి ఏం చేస్తున్నాం, స్తుతులు చెల్లిస్తాం అన్నమాట. అంత గొప్ప భాగ్యం మనం దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. సో కృప ద్వారా దేవుడు చేసిన మేళ్ళు ఏంటి ఒక్కొక్కటి నేను చెప్తాను, దయచేసి నాతో పాటు ఫాలో అవ్వండి. కీర్తన 59:10 కృప ద్వారా ఆయన ఫస్ట్ మనకి ఏం చేశాడు మీరే చూడండి. కీర్తన 59:10 నా దేవుడు తన కృపలో నన్ను కలుసుకొనెను. దేవుడు కృప చూపించి నిన్ను నన్ను ఏం చేశాడు, ఆయన కలుసుకున్నాడట. ఇప్పుడు బైబిల్లో జక్కయ్య అన్న ఆయన ఒక ఆయన ఉన్నాడు, ఆయన యేసు ప్రభుని చూద్దామని చెప్పి చెట్టెక్కాడు కదా, చెట్టెక్కి ఓ చూస్తున్నాడు ఇంత జనసమూహంలో ప్రభు ఎక్కడో ఆయన ఉన్నాడు. అయితే ప్రభు దగ్గరికి వచ్చి ఎక్కడ ఆగిపోయాడు, జక్కయ్య దగ్గరకు వచ్చేసి అక్కడ కిందన ఆగి పైకి చూసి జక్కయ్య కిందకి రా, నేను మీ ఇంటికి వద్దాం అనుకుంటున్నాను, రా కిందకి వెళ్ళేటప్పటికి జక్కయ్య దూకేశాడు కిందకి. ప్రభు జక్కయ్యని అక్కడ కలుసుకొని తన ఇంటికి వెళ్ళాడనమాట. సో అక్కడ జక్కయ్య ప్రభుని కలుసుకోవడం కాదు, ప్రభువే జక్కయ్యని కలుసుకున్నాడు అనమాట. దేవుడు ప్రపంచంలో ఎంత జనాభా ఉంటేనండి నిన్ను నన్ను ఆయన కలుసుకున్నాడండి. అసలు ఎందుకు ప్రభు నన్నెందుకు కలుసుకున్నావు నాయన, అనేకులకి నీ వంటే ఎవరో తెలీదు, అనేకులకు నీ ప్రేమ ఏంటో తెలీదు, అనేకులకి నీ యొక్క గొప్పతనం ఏంటో తెలీదు, నాకెలా తెలిసింది అంటే ప్రభు అంటున్నాడు నేను నిన్ను కృపచేత కలుసుకున్నాను అంటున్నాడు అన్నమాట. సో మొట్టమొదటి మనం ప్రభుని స్తుతించాల్సింది ఏంటంటే, కృప చూపించి ప్రభువా నన్ను కలుసుకున్నావు నాయన, అందుబాటు నీకు స్తోత్రాలని చెప్పాలి. ప్రభు కృపచేత మనల్ని ఏం చేశాడండి, కలుసుకున్నాడు. జక్కయ్యను కలుసుకున్నట్టు, సుంకపు మెట్ట దగ్గర ఉన్న కూర్చున్న మత్తయ్యనైనా కలుసుకున్నట్టు నిన్ను నన్ను కూడా ఆయన ఏం చేసేది చెప్పండి, కలుసుకున్నాడు. మనం ఎక్కడున్నామో ఆయన వెతికి వచ్చి నిన్ను నన్ను ఆయన కలుసుకున్నాడు, అది కృపచేత కలుసుకున్నాడు. రెండోది కృపచేత ఆయన మనల్ని ఏం చేశాడంటే పిలుచుకున్నాడు. ఆయన కృపచేత ఆయన ఏం చేశాడు, పిలుచుకు. చూడండి గలతీ పత్రిక మొదటి అధ్యాయము పిలుచుకున్నాడన్న మాట గురించి 2-3 వచనాలు చాలా విలువైన వచనాలు ఉన్నాయి. మొదటి అధ్యాయము 15వ వచనం ఆయనను తల్లి గర్భమునందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరిచి తన కృపచేత నన్ను పిలిచిన దేవుడు. చాలు, కృపచేత మనల్ని ఏం చేశాడు, ఆయన పిలుచుకున్నాడు. ముందేమో కృపచేత కలుసుకున్నాడు, తర్వాత కృపచేత మనల్ని ఏం చేశాడు, ఆయన పిలుచుకున్నాడు, కమ్ అని పిలిచాడు. మనం ఎప్పుడు ఆయన దగ్గరకు రాము, ఆయన మందిరంకి రావడానికి ఇష్టం లేదు, ఆయన వాక్యం వినడానికి ఇష్టం లేదు, అసలు ఆయన పేరంటేనే మనకు పడదు. కానీ అలాంటి వాళ్ళని మనల్ని ప్రభు ఏం చేశాడు, పిలిచాడు అన్నమాట. సమాధుల్లో ఉన్న శవం ఒక లాజరు, ప్రభు ఆ సమాధి బయటికి ఉండి ఏం చేశాడు, లాజరు బయటికి రా అని పిలిచాడు. అంతే, ఆ సమాధుల్లో ఆ రోత కంపును చీకటిని విడిచిపెట్టి సజీవుడిగా
ఆయన దగ్గరికి వచ్చేసాడు లాజరు. ప్రభు మనల్ని కూడా ఎలాంటి పాప స్థితిలో లోకంలో చెడుగులో ఉన్న మనల్ని ఆయన బలమైన పిలుపుతో కృపచేత మనల్ని ఏం చేశాడు? ఆయన పిలిచాడు. సో కృపచేత ఆయన కలుసుకున్నాడు. కృపచేత మనల్ని ఏం చేశాడు? ఆయన పిలిచాడు. ఆయన ఇంకా కృపచేత మనల్ని ఏం చేశాడు అని అంటే Ephesians 1:7 చూడండి. Ephesians 1:7 Ephesians 1:7 దేవుని కృపా మహదైశ్వర్యం బట్టి ఆ ప్రియందు మనకు ఆయన రక్తము వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. మన అపరాధములకు క్షమాపణ. సో కృపచేత మూడోది ప్రభు ఏం చేశాడు? మన అపరాధాలకి క్షమాపణ అనుగ్రహించాడు. నేను ఇందాక చెప్పాను, ప్రభు మనల్ని ఉచితముగా క్షమించాడు. ఎలా క్షమించాడు? మనల్ని ఉచితముగా ఆయన కృప చూపించి క్షమించాడంటే వెల ఎవరు చెల్లించారు? వెల ఆయన చెల్లించాడు. ఆయన చెల్లించాడు కాబట్టే మనకు ఉచితముగా క్షమాపణ దొరికింది. ఆయన ఎలాంటి వెల చెల్లించాడండి? మనకు క్షమాపణ దొరకడానికి ఏది ఖర్చు పెట్టాడు? ఆయన ఆయన అమూల్యమైన రక్తాన్ని ధారపోసి ప్రాణం పెట్టాడు. శిక్ష భరించి నీకు నాకు క్షమాపణ అనుగ్రహించాడు. ఆయన శిక్ష పొందాడు కాబట్టే మనకు క్షమాపణ దొరికింది. సో కృప ద్వారా మొదటిది కలుసుకున్నాడు, కృప ద్వారా పిలుచుకున్నాడు, కృపచేత మన పాపాలని క్షమించాడు, కృప ద్వారా నెక్స్ట్ ఏం చేశాడు? రోమా 5:16-17 అంత చదవ అవసరం లేదండి, చివరి 3 లైన్స్ ఉంటాయి, 16 వచనం చూడండి. కృపావరమైతే అనేకమైన అపరాధముల మూలముగా వచ్చినదై మనుష్యులు నీతిమంతులుగా తీర్చబడుటకు కారణమాయను. సో కృప ద్వారా మనల్ని ప్రభు ఏం చేశారు మీరే చెప్పాలి నాకు. ఒక పాపిని ప్రభు ఎలా మార్చాడు? నీతిమంతుడుగా తీర్చాడు. 17లో కూడా అదే మాట ఉంటుంది చూడండి. మరణము ఒకని అపరాధము మూలముగా వచ్చినదై ఆ ఒకని ద్వారానే ఏలిన ఎడల కృపా బాహుళ్యమును నీతి దానమును పొందువారు జీవము గలవారే మరి నిశ్చయముగా యేసుక్రీస్తును ఒకని ద్వారానే ఏలుదురు. నీతి దానం అంట. కృప ద్వారా దేవుడు మనకిచ్చింది ఏంటంటే నీతి దాన. నీతిని దానంగా మనకు ఇచ్చాడు. నేను నీతి గురించి ఎప్పుడో మాట చెప్తాను. నీతి అంటే ఏదో 4 మంచి పనులు కాదు, ఒక్క పాపం కూడా లేని లక్షణం. ఏ లక్షణం అది? నీతి అంటే ఒక్క పాపం కూడా లేని లక్షణం. ఏ మనిషిలో కూడా నీతి లేదు. అందుకు బైబిల్ చెప్తున్న మాట, నీతిమంతుడు లేడు, ఒక్కడనూ లేడు. మంచోళ్ళు ఉన్నారు, బోళ్ళ మంది మంచి పనులు చేసేవాళ్ళు ఉన్నారు, కానీ ఆ మంచి కాదు మనల్ని పరలోక రాజ్యానికి అర్హులుగా చేసేది. నీతి అయితే ఆ నీతి మనం ఎన్ని మంచి పనులు చేసినా సంపాదించలేని ఆ నీతి యేసు ప్రభు ఉచితముగా మనల్ని నీతిమంతులుగా తెలుస్తారు. అంటే అర్థం ఏంటంటే నీతి దానం. ఈ మాట ఏమంటున్నాడు ఇక్కడ అంటే దానం అంటే ఏంటి? ఉచితముగా ప్రభు మనకు దానంగా ఇస్తున్నాడు. ఆయన మనల్ని నీతిమంతులుగా తీర్చాడు. ఆయన నీతి అన్న వస్త్రాన్ని మనకు కప్పాడనమాట. సో కృప ద్వారా కలుసుకున్నాడు చెప్పాలి, కృప ద్వారా ఆయన మనల్ని పిలుచుకున్నాడు, కృప ద్వారా మన అపరాధాలని క్షమించాడు, నెక్స్ట్ కృప ద్వారా మనల్ని నీతిమంతులుగా తీర్చాడు. రోమా 6:23 ఇక్కడ చూడండి, కృప ద్వారా ఆయన మనకు ఏం చేశాడు? రోమా 6:23 ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపా వరము మన ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్య జీవము. సో కృపావరము మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు నిత్య జీవం. సో కృప ద్వారా దేవుడు చేసిన ఆరవ మేలు ఏంటండి? నిత్య జీవం. ప్రభు మనకేం ఇచ్చాడు? నీతిమంతులుగా తీర్చడం మాత్రమే కాదు, నిత్య జీవం అంటే ఒక మాటలో నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, నిత్య జీవం అంటే నిత్యము దేవునితో కలిసి జీవించే జీవితం. చెప్పండి, నిత్యము దేవునితో కలిసి జీవించే. ఈ లోకంలోంతకాలం ఎవరు మనకు తోడుగా ఉంటారు? దేవుడు మనకు తోడుగా ఉంటాడు. మరణిస్తే మనం ఆయనతో ఉంటాం. కీర్తనకారుడు అంటాడు కదా, నేను బ్రతుకు దినమన్నీ దేవుని యొక్క కృప ఆయన క్షేమాలు నా వెంటే ఉంటాయి. మరణిస్తే చిరకాల
సదాకాలము యెహో మందిరంలో నివాసం చేస్తాను. సో కృప ద్వారా దేవుడు మనకి ఏ జీవితాన్ని ఇచ్చాడు చెప్పండి? నిత్య జీవం, నిత్య జీవం. ఇవి మన మనసుల్లో నాటుకోవాలండి. నేను చెప్పాను కదా, మనం కమల పండు ఎలా తింటాం, ఈ ఆరెంజ్ని తొనలు ఒక్కొక్కటి తీసి తింటాం కదా. సో కృప ద్వారా ఈ తొనలు ఒక్కొక్కటి చూస్తున్నాం. కృప ద్వారా ప్రభు ఏం చేశాడు? మనల్ని పిలుచుకున్నాడు. తర్వాత రెండోది ఆయన కలుసుకున్నాడు, పిలుచుకున్నాడు, మన పాపాలు క్షమించాడు, మనల్ని రక్షించాడు, తర్వాత నీతిమంతులుగా తీర్చాడు. ఆరోది నిత్య జీవాన్ని మనకు ఇచ్చాడు. ఈ మాట మన మైండ్లో గుర్తుండిపోవాలి. దేవ కృప ద్వారా ఇన్ని మేళ్ళు చేసావా, అప్పుడేనండి ప్రభువును మనం స్తుతులు చెల్లించాం. లోకానికి లేనిది నీకు మాత్రమే ఉన్నది, మనకు మాత్రమే దేవుడిచ్చినవండి ఇవి. ఇక్కడ ఒక మాట నేను ఆగి ఒక విషయాన్ని చెప్పాలి మీకు. బైబిల్లో జాగ్రత్త గమనిస్తే కృప ఒక రెండు రకాలుగా కనబడుతుంది. సాధారణ కృప, ప్రత్యేకమైన కృప. చెప్పండి, సాధారణ కృప అంటే అర్థం ఏంటంటే అందరికీ చూపించే కృప. ఇప్పుడు చూడండి బైబిల్లో మాట ఉంది, దేవుడట నీతిమంతులకేంటి అనీతిమంతులకేంటి వర్షాన్ని కురిపింపజేస్తారు. ఇప్పుడు వర్షం వచ్చింది అనుకోండి, ఎక్కడ వస్తుంది వర్షం? అందరికీ వస్తుంది, లేకపోతే ఓన్లీ చర్చిల మీద, లేకపోతే విశ్వాసులు ఇళ్ళ మీద వస్తూ ఉంటుందా వర్షాలు? అందరికీ దేవుడు ఏమిస్తున్నాడు? వర్షాన్ని ఇస్తున్నాడు, సూర్యుడు ఉదయింపజేస్తున్నాడు. ఎంతమందికి దేవుడు సూర్యుని ఇస్తున్నాడు చెప్పండి? అందరికి ఇస్తున్నాడు. అందరూ ఉద్యోగాలు చేసుకుంటున్నారు, అందరూ ఇల్లులు కడుతున్నారు, అందరూ మంచి మంచి అనుభవిస్తారు. ఇదంతా ఏమంటే సాధారణ కృప. ఓకే, అందరికీ దేవుడు ఇస్తున్నాడు. ఎవరు ఏ మేలు పొందాలన్నా కూడా ఎవరు ఇవ్వాలి? దేవుడే ఇవ్వాలి. దేవుడు సాధారణంగా అందరికి ఇస్తున్నాడు. ఆయన నమ్మిన వాళ్ళు ఇస్తున్నాడు, నమ్మిన వాళ్ళు ఇస్తున్నాడు, పాపాలు చేసిన వాళ్ళు ఇస్తున్నాడు, పాప క్షమాపణ పొందిన ఆయన బిడ్డలకి ఇస్తున్నాడు. అందరికీ సాధారణంగా అందరికి ఇస్తున్నాడు ఆయన, అది గుర్తుపెట్టు. కానీ వాళ్ళగా లేని మనకిచ్చింది ఏంటంటే ప్రత్యేకమైన కృప. ఆ ప్రత్యేకమైన కృపను కోసం మనం ఏదైనా ధ్యానిస్తున్నాం, అర్థమంతా? ఆ ప్రత్యేకమైన కృపలో దేవుడు మనకి ఇచ్చింది ఏంటి? ఇప్పుడు చెప్పండి, మనల్ని కలుసుకున్నాడు, వాళ్ళు కాదు కలుసుకుంది. రెండోది మనల్ని పిలుచుకున్నాడు, వాళ్ళని పిలలేదు. మనల్ని క్షమించాడు, వాళ్ళని క్షమించలేదు. మనల్ని నీతిమంతులుగా తీర్చాడు, మనల్ని రక్షించుకున్నాడు, మనకు నిత్య జీవాన్ని ఇచ్చాడు. లేదు ఇవన్నీ. ధనవంతుడు లాజరు బైబిల్లో ఉన్నారండి. ధనవంతుడికి ఏమి లేదంటే అన్నీ ఉన్నాయి, బట్టలు, ఉదరంగు బట్టలు. బైబిల్ ఆ మాట ఉంది, బహు సుఖపడుతున్నాడట. అంటే మరి ఎంత సుఖపడుతున్నాడు? ప్రతిదీ ఉంది మనోడికి, డబ్బు ఉంది, స్నేహితులు ఉన్నారు, సంపద ఉంది, మరి విపరీతంగా ఎంజాయ్ చేస్తున్నాడు లైఫ్. కానీ బయటను ఒకడు ఉన్నాడు, ఎవరు? లాజరు. అతడు పేదవాడు. ఎంత పేదవాడు అంటే తనకు అనారోగ్యం వచ్చి ఒళ్ళంతా పుండ్లు వచ్చేస్తూ ఉంటే పట్టుకుని హాస్పిటల్ తీసుకెళ్ళిన ఆదురు కూడా లేడు, కుక్కలు వచ్చి ఆయన పళ్ళు నాకేమండి, అంత దుస్థితిలో ఉన్నాడు. కానీ లాజరుకు ఉంది, ఈ ధనవంతుడు లేనిదేంటి? ఆ ప్రత్యేకమైన కృప. వాడికి ఏమో సాధారణ కృప ఉంది, ఎవరికి? ధనవంతుడికి. కానీ లాజరుకు ప్రత్యేకమైన కృప ఉంది. ఏది గొప్ప చెప్పండి? ఇద్దరు చనిపోయారు ఒకరోజు, ధనవంతుడు చనిపోయాడు, లాజరు కూడా చనిపోయాడు. కానీ ఈ సాధారణమైన కృప ఆయన ఎక్కడికి తీసుకెళ్ళలేదు, పరలోకానికి తీసుకెళ్ళలేదు. కానీ ఈ లాజరు ఆయనకి ఏమీ లేకపోయినా విలువైనది ఒకటి ఉంది. నేను ఇందాక చెప్పాను కదా, ఉచితముగా పొందిన గొప్ప మేలు, వెనకట్టలేని మేలు, అయోగ్యులకు దొరికిన ఆ సంపద దేవుడు లాజరుకి ఇచ్చాడు. అదేం చేసింది? ఈ లోకం విడిచిపెడితే ఆయన్ని పరలోకంలో అబ్రహామును నమ్మిన ఆనుకునేటట్టు చేసిందండి. అక్కడేమో నెమ్మది పొందుతున్నాడు, ఈడుగారేమో నరకంలో యాతన పడుతున్నాడు అన్నమాట. అర్థమవుతుందా ఆ కృప యొక్క విలువ, ఆ ప్రత్యేకత? కృప ద్వారా ప్రభు కలుసుకున్నాడు, కృప ద్వారా మనల్ని పిలుచుకున్నాడు, కృప ద్వారా నీతిమంతులుగా మనల్ని రక్షించుకున్నాడు, నీతిమంతులుగా తీర్చాడు, మన పాపాలు క్షమించాడు, అంతేకాకుండా నిత్య జీవాన్ని మనకు అనుగ్రహించాడు. ఇదండి ఈ ప్రత్యేకమైన కృపను మనం ధ్యానిస్తున్నాం. మీరు ఇలా ఆలోచించాలి, ప్రభు నాకు పెద్ద ఆస్తులు అంతస్తులు లేకపోవచ్చు నాయన, అందచందాలు లేకపోవచ్చు నాయన, కానీ నాకేముంది? ఆ ప్రత్యేకమైన ఆ కృప ఉందండి, అందుబడి నీకు స్తోత్రాలు నాయన అని చెప్పి ఆ కృపను బట్టి మనం ప్రభుని ఏం చేయాలి?
స్తుతించాలి. అయితే ఏడవది ఏంటంటే, ఇవన్నీ పొందడానికి మనల్ని కృపచేత ఏర్పరచుకున్నాడు ఆయన. ఏడవ విషయం ఏంటంటే, ఇవన్నీ పొందడానికి కృపచేత మనల్ని ఏం చేశాడట, ఏర్పరచుకున్నాడు. అది ఎక్కడ రాస్తుంది చూడండి, ఎఫ్ఎస్సి 1:3, ఎఫ్ఎస్సి పత్రిక 3:3, ఎఫ్ఎస్సి 1:3, ఎఫ్ఎస్సి పత్రిక 1:3, ప్రభువైన యేసుక్రీస్తుని దేవుడు స్తుతింపబడును గాక. అంటే అది 3-6 కలిసి ఉంటాయండి. ఇదంతా మనం అర్థం చేసుకోవాలి అంటే, నేను సింపుల్గా ఒక వచనం చెప్తాను చూడు. ఆఖరి మాట ఏముంది, 6:6, ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను అన్న మాట ఉంది కదా. మీరు 4 ప్రారంభంలో అయితే కృప బట్టి అన్న మాట ఉంటుంది చూడండి. ఎట్లనగా, తన ప్రీణియందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృప మహిమకు కీర్తి కలుగునట్లు. దేనికి కీర్తి కలిగినట్లట, కృపకు కీర్తి కలగాలని చెప్పి చివరిని అంటున్నాడు, క్రీస్తులో మనలను ఏర్పరచుకో. సో కృప చేత మనల్ని ఏం చేశాడు ఆయన, ఏర్పరచుకో. అంటే ఇవన్నీ పొందడానికి దేవుడు మనల్ని ఏం చేశాడు, ఏర్పాటు చేసుకున్నాడు. ఇంకో విషయం చెప్పనండి, దేవుడు ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడో వాళ్ళకే ఈ మేళ్ళన్నీ కలుగుతాయి. ఈ కృపను ద్వారా పొందే మేళ్ళన్నీ ఆయన ఏర్పాట్లో లేకపోతే ఇవన్నీ కలగవు. ఇంకోటి కూడా బైబిల్లో ఒక మాట ఉంది, ఏసావుని ఆయన ద్వేషించాడు, యాకోబుని ఆయన ప్రేమించాడు. అదేంటండి, ఇద్దరు ఎక్కడ ఎవరికి పుట్టారు, ఇస్సాకు రిబ్కా పుట్టారు కదండి. ఇద్దరిని ఏర్పాటు చేసుకోవాలి కదండి. అంటే దేవుడు అంటాడు, ఎవరిని ఎళ్ళ కృప చూపించాలో వారి మీద నేను కృపను చూపిస్తాను, ఎవరి మీద చూపించకూడదు అనుకుంటాను వాళ్ళ మీద చూపించను. సో ఆ కృప ఎవరికి చూపించాలో ఎవరికి చూపించకూడదో అన్న నిర్ణయము ఎవరి చేతిలో ఉంది, దేవుని చేతిలో ఉంది. ఇప్పుడు మనం వేసుకోవాల్సిన ప్రశ్న ఏంటంటే, ప్రభు మరి నా మీద ఎందుకు చూపించా, ఆ రోడ్డు మీద ఉన్న ఆడుకోవైపు ఎందుకు చూపించలేదు, నా మీద ఎందుకు చూపించావు అని అంటే, ఆయన అంటాడు ఆ నిర్ణయం ఎవరి చేతిలో ఉంది, నా చేతి. నీ మీద చూపించాలని నిర్ణయించుకున్నాను, నీ మీద ప్రత్యేకమైన ప్రేమను పెట్టాలని నిర్ణయించుకున్నాను. సో అసలు కృపని బట్టి ఏర్పాటు చేసుకున్నందుకే మనం దేవుని ఏం చేయాలి, స్తుతులు చెల్లించాలి. ఒకవేళ దేవుని ఏర్పాటులోనే మనం లేవనుకోండి, ఇప్పటివరకు పైన చెప్పుకున్న 7 మనకు ఉండవు. ఏంటి ఆ 7? ఆయన పిలవడు, కలుసుకోడు, రక్షించడు, నీతివంతులుగా తీర్చడు, క్షమించడు, నిత్య జీవాన్ని ఇవ్వడు. ఇవేం ఉండవు అన్నమాట ఆ ధనవంతుల్లాగా. ఆయన ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి ఈ మేళ్ళన్ని మనము అనుభవించాం. సో 7 మనం నేర్చుకున్నాం ఇప్పటికీ. 8 ఏంటంటే, కృప ద్వారా మనల్ని ఏం చేశాడంటే బలపరిచాడు. 2 తిమోతి 2:1 నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడు కమ్ము. సో ప్రభు కృపచేత మనల్ని ఏం చేస్తున్నాడు, ఇక్కడ బలపరుస్తున్నాడు. ఆయన బై గ్రేస్ ఈ స్ట్రెంథన్స్ అస్. మన పాపాలను మనల్ని కృంగదీస్తూ ఉంటాయి, సైతాను మనల్ని కృంగదీస్తూ ఉంటాడు, మన పరిస్థితులు మనల్ని కృంగదీస్తూ ఉంటాయి, మన బలహీనతలు మనల్ని కృంగదీస్తూ ఉంటాయి. కానీ కృప మనల్ని ఏం చేస్తుంది, బలపరుస్తుంది. గ్రేస్ స్ట్రెంథన్స్ అస్. నిజానికి ఇవాళ నేను వాక్యం చెప్తున్నాను, బలం నాది కాదు, దేవుడు నన్ను ఏం చేశాడు, బలపరిచాడు కాబట్టి నించొని దేవుని మాటలు చెప్పగలుగుతున్నాను. ఈ వారం అంతా మనం చాలా పాపాలు జయించి ఇక్కడ వరకు వచ్చాము అంటే శక్తి మంది కాదు, శక్తి ఎవరిది, దేవుడు మనల్ని బలపరిచాడు. సో 8 మనం నేర్చుకుంది ఏంటంటే, ప్రభు మనల్ని ఏం చేస్తున్నాడు చెప్పండి, బలపరుస్తున్నాడు. ఈ లోకలు బ్రతకడానికి ఆయన బలపరుస్తున్నాడు, పరిచర్య చేయడానికి బలపరుస్తున్నాడు, ఆయన కొరకు నమ్మకంగా జీవించడానికి బలపరుస్తున్నాడు. ఆయనే బలపరచకపోతే ఎప్పుడు పాపాల్లో పడిపోయి దేవుడు దూరం అయిపోదండి. సో దేవుడు లేకపోతే మన పరిస్థితి ఏంటంటే రోమాలో ఉంటుంది, మనము బలహీనులమై ఉండగా, భక్తిహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలంలో భక్తిహీనుల కొరకు పాపుల కొరకు ఏం చేశాడు, మరణించాడు. మన బలహీనులము, ఆ బలహీనులమే ప్రభు మనల్ని ఏం చేశాడు చెప్పండి, బలపరిచాడు. సో కృపచేత బలపరిచాడు. నెక్స్ట్ రోమా 5
20:21 చూడండి, కృపచేత 9వది ప్రభు ఏం చేస్తున్నాడు? రోమా 5:20-21 కమాన్, మరియు అపరాధము విస్తరించినట్లు ధర్మశాస్త్రము ప్రవేశించను, ఆయనను పాప మరణం ఆధారం చేసుకుని ఎలాగ ఎలెనో అలాగే నిత్య జీవ కలుగుటకై నీతి ద్వారా కృపయు మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా ఏలు నిమిత్తము. ఇక్కడ చూడండి, పాపం ఎక్కడ విస్తరించనో అక్కడ కృప అపరిమితముగా విస్తరించను. చెప్పండి అందరూ, పాపం ఎక్కడ విస్తరించనో అక్కడ కృప అపరిమితముగా విస్తరించను. ఈ వచనాన్ని చాలా జాగ్రత్తగా చదువుకోవాలి. చాలామంది ఈ వచనాలు ఎలా తప్పుగా అర్థం చేసుకుంటారంటే, పాపం ఎక్కడ విస్తరించానో అక్కడ దేవుడు కృప అపరిమితంగా చూపిస్తాడండి. ఈ వచనం చాలామంది అనుకుంటారు, ఎన్ని పాపాలు చేసినా దేవుడు కృప చూపిస్తూ ఉంటాడండి, కాబట్టి ఎన్ని ఆశలు చేసినా పర్లేదండి అంటే, అది కాదు దాని అర్థం. ఒకవేళ మన జీవితంలో కొన్ని కొన్ని పాపాలు జయించలేకపోతున్నాం అనుకోండి, చాలా విస్తరిస్తున్నాయి మన జీవితంలో పాపాలు, దేవునికి నచ్చని పనులు ఎక్కువైపోతున్నాయి మన జీవితంలో, ఆయనకి ఇష్టం లేని అపవిత్రమైన పనులు ఓ చేసేస్తున్నాం, వద్దనుకుంటున్నాం చేసేస్తున్నాం చాలా బలహీనంగా కనపడుతున్నాం. మరి దాన్ని జయించడం ఎలాగా? అప్పుడు ప్రభు మీద ఆధారపడతాం, ప్రభువా నాకు ఈ పాపాన్ని జయించలేకపోతున్నాను తండ్రి, వద్దనుకుంటున్నాను చేసేస్తున్నాను నాకు బలహీనంగా ఉన్నాను ఆయన అంటే, ప్రభు అంట అలాంటి టైంలో మనకేమిస్తాడో తెలుసా? అపరిమితమైన కృపనిస్తాడట. ఎంత కృపను? అపరిమితమైన అంటే అర్థమేంటి? అంటే అన్లిమిటెడ్. చూడండి, కొన్ని కొన్ని షాపులు ఉంటాయి, ఏ షాపులు అన్లిమిటెడ్ అంటే అర్థమేంటి? ఎంత కావాలంటే అంత. విపరీతమైన కృపనిస్తాడు ఏం చేయడానికి? పాపాన్ని జయించడానికి. సో ఇక్కడ మనం నేర్చుకునే 9వ విషయం ఏంటంటే, దేవుడు పాపాన్ని జయించే కృపను మనకు ఇస్తాడు. పాపం ఎక్కడ విస్తరిస్తుందో అక్కడ అపరిమితమైన కృపను ప్రభు మనకు ఇస్తాడు. మోషే ఫరో దగ్గర ఉన్నాడండి. ఫరో దగ్గర ఉన్నప్పుడు ప్రభు ఒక అద్భుతం చేయమని చెప్తాడు. ఏంటి? కర్రను నేల మీద వేసాడు. ఏమైపోయింది? అది పాపం అయిపోయింది. ఈ లోపల ఫరో కూడా మంత్రకాలను తీసుకొచ్చాడు అనమాట. వాళ్ళు కూడా వచ్చాడు, బాబు అరే నువ్వు కూడా కర్రలు పాములుగా చేయండి అంటే, వాళ్ళు కూడా అన్నాడు, ఓంబింబుష్ అన్నాడు. కింద వేసేటప్పుడు ఏమైపోయాయి? పాములు అయిపోయాయి. వాళ్ళు చేశారట, ఉందా లేదా బైబిల్లో? చేశారు. సైతానుగాడి యొక్క పావులను ఉపయోగించుకుని చేశారు. అయితే ఇక్కడ జరిగిన గొప్ప విషయం ఏంటో చెప్పండి. మోషే పాము మిగిలిన పావులన్నింటిలో ఏం చేసేసింది? మింగేసింది అన్నమాట. సో పాప శోధనలు ఎన్ని వచ్చినప్పటికీ కూడా, ఎంత భయంకరంగా ఉన్నప్పటికీ కూడా, ప్రభు యొక్క కృప ఎంత గొప్పదంటే వాటన్నింటిలో ఏం చేసేస్తుంది? మింగేస్తుంది అనమాట. అపరిమితమైన కృప, చూసారా? అది ఇక్కడ పాయింట్. పాపం ఎక్కడ విస్తరించానో దేవుని కృప అపరిమితముగా విస్తరించను అన్నమాట. దేవుడు అంత కృపను మనకు ఇస్తాడు. సో ఎన్ని విషయాలు నేర్చుకున్నామండి? 9 విషయాలు. 10వది చూద్దాం, కృప ద్వారా దేవుడు ఇంకేం చేస్తాడు? 2 కొరింథీ 12:9 అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణము చిన్నదని ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉండి నిమిత్తము విశేషముగా నా బలహీనత యందు బహు సంతోషము అతిశయపడుతుంది. ఇప్పుడు చూడండి ఒక మాట, నా కృప నీకు చాలును. చాలా ఫేమస్ వచనం. ఏ సందర్భంలో దేవుడు పౌలుతో ఈ విషయం చెప్పాడంటే, ఆ పైన ఒక చిన్న కాంటెక్స్ట్ ఉంటుంది. ఏంటి? పౌలు జీవితంలో దేవుడు ఒక ముళ్ళును పెట్టాడట. ఆ ముళ్ళు ఏంటంటే, ఒక కష్టం, ఒక శ్రమ, ఒక అనారోగ్యం అవ్వచ్చు, ఒక శత్రువు అవ్వచ్చు, ఏదో ఆయన చాలా ఇబ్బంది పెడుతుంది. అయితే పౌలు ప్రార్థన చేస్తాడు, ప్రభువా ఈ ముళ్ళు నా యొద్ద నుండి తొలగించే తండ్రి, వద్దు నాయన తట్టుకోలేకపోతున్నానంటే, ప్రభు ముళ్ళు తీయలేదు కానీ ఒక మాట ఇచ్చాడట. ఏంటన్నాడు? అది చెప్పకముందు ఇంకో మాట అన్నాడు, ఇదిగో ఈ ముళ్ళుని ఎందుకు పెట్టాను తెలుసా? నువ్వు హెచ్చుపోకుండా నిమిత్తము ఈ ముళ్ళుని నేను పెట్టాను అంటాడు అని అంటాడు. అయితే అది తట్టుకోవటానికి నా కృప నీకు చాలును. అంటే అర్థం ఏంటి చెప్పండి? మీరే చెప్పండి. ముళ్ళుని తీయడు కానీ అది తట్టుకునే శక్తిని దేవుడు ఇస్తారు. సో కృప ద్వారా దేవుడు చేసే 10వ మేలు ఏంటి చెప్పండి? శ్రమ కష్టాన్ని తట్టుకొని దాటే ఆ కృపను దేవుడు మనకి ఇస్తాడు. 10 విషయాలండి నేర్చుకున్నాం. ఓకే, చెప్పాలి నాతో, కృప ద్వారా ప్రభు ఏం చేస్తాడు మనకి? వరుసగా చెప్పాలి. కృప ద్వారా మనల్ని
కలుసుకున్నాడు. అందరూ చెప్పాలి, బ్రదర్స్ కూడా చెప్పాలి. ఓకే, కృప ద్వారా ఏం చేశాడు దేవుడు? కలుసుకున్నాడు. వెరీ గుడ్. రెండోది, ఆయన మనల్ని పిలుచుకున్నాడు. ఆయన తర్వాత మన పాపాలని కృప ద్వారా క్షమించాడు, మన అపరాధాలు క్షమించాడు. నాలుగు, కృప ద్వారా మనల్ని రక్షించుకున్నాడు. ఆయన మన ఆత్మను నరకం నుంచి రక్షించాడు. తర్వాత కృప ద్వారా మనల్ని నీతిమంతులుగా తీర్చాడు. ఆరోది, నిత్య జీవాన్ని మనకు అనుగ్రహించాడు. ఏడోది, ఆయన మనలను ఏర్పరచుకున్నాడు. కృప ద్వారా ఆయన మనలను ఏర్పరచుకున్నాడు. ఎనిమిదోది, ఆయన మనల్ని బలపరుస్తున్నాడు. ఆయన తొమ్మిదోది, ఆయన పాపాన్ని జయించే కృపను మనకు ఇస్తున్నాడు. పదోది, శ్రమలు కష్టాలు తట్టుకునే కృపను ఇస్తున్నాడు. ఒకసారి లోకస్తులు చూస్తున్నప్పుడు ఈవిడ అన్ని కష్టాల నుంచి వెళ్తుంది, ఎలా తట్టుకుంటుందండి అనుకుంటూ ఉంటాం. బయట నుంచి చూస్తే కష్టం అనిపించవచ్చు, కానీ దేవుడు అక్కడ కూడా ఏం చేస్తున్నాడు? కృపను. ఇప్పుడు దానియేలు స్నేహితులు ఉన్నారండి, షడ్రకు మేషకు అభిదనుగోలు, ఎక్కడ వేస్తారు వాళ్ళని? అగ్నిగుండంలో వేస్తారండి. కానీ దేవుడు అగ్నిగుండంలో కూడా దాన్ని తట్టుకునే ఏమిస్తున్నాడు? శక్తిని, కృపనిచ్చేసాడు. ఆ అగ్ని వాళ్ళని ఏమాత్రం కూడా తాకలేదన్నమాట. జలములు నీ పైన పొర్లి పారతాయేమో కానీ అవి నిన్ను ముంచో. అగ్నిలో పడినా కూడా ఆ జ్వాల నిన్ను తాకో. ఎందుకండి అంటే దేవుడు వాటిని తట్టుకునే ఏమిస్తాడు మనకి? కృపను. మీరు మనందరం కూడా ఏదో కష్టంలో ఉండి మనం వెళ్తున్నాం. ఈ కష్టాలు లేని విశ్వాసం ఎవరైనా ఉంటారండి? ఈ లోకంలో ఉన్నంతకాలము ఏముంటాయి చెప్పండి? కష్టాలు, శ్రమలు ఉంటానే ఉంటాయి. కానీ ఏ కష్టం కూడా మనల్ని తాకకుండా ప్రభు మనల్ని వాటి నుండి దాటించేస్తూ ఉంటాడు అన్నమాట. సో శ్రమలు తట్టుకునే కృపను దేవుడు మనకి ఇస్తాడు. అప్పుడు వెనక్కి తిరిగి చూస్తున్నప్పుడు నేనైనా ఇదంతా దాటి వచ్చేసాను అనుకుంటాం మనమే కదండి. సో మొన్న సింగపూర్ వెళ్ళినప్పుడు మా కుటుంబం 50 కిలోమీటర్లు నడిస్తామండి. 50 నడక ఎక్కువ ఉంటుంది అక్కడ. 5 రోజుల్లో 6 రోజుల్లోనూ 50 కిలోమీటర్లు నడిచాం. అది ఇంటికి వచ్చేసిన తర్వాత నా ఫోన్ ఓపెన్ చేసి ఫోన్లో స్టెప్స్ రికార్డ్ అవుతూ ఉంటాయి అన్నమాట. మామూలుగా చూస్తూ ఉంటే కిలోమీటర్స్ వాక్ లాస్ట్ వీక్ 50 కిలోమీటర్స్ అని ఉందన్నమాట. ఏడు 50 కిలోమీటర్లు నడిచామని చెప్పి అసలు మాకు అంటే వెనక్కి తిరిగి చూసినట్టు 50 కిలోమీటర్లు నడిచామా? ఏడో నేను మా భార్య పాప ముగ్గురు ఉన్నాం అన్నమాట. 50 కిలోమీటర్లు ఆశీర్వదించింది మాకే. మనకి నిజ జీవితంలో కూడా వెనక్కి తిరిగి చూసి కష్టాలు చూస్తున్నప్పుడు ఏడు ఈ కష్టాలు లేదు దాటేసి వచ్చేసాం ముందుకు. ఎలా వచ్చేసామంటే తీసుకొచ్చేసాడు అంతే దేవుడు దాటించేసి. ఎలా దాటామంటే ఆ దాటే ఏమిచ్చాడు అక్కడ మనకి? కృపనిచ్చాడు, దాటేసాం అంతే. అప్పుడు వెనక్కి తిరిగి ఇంక స్తుతించడానికి కారణం ఏంటంటే కృపను బట్టి దేవుని ఏం చేస్తావు? స్తుతి. దేవా ఇంత దాటేసి ఇంతవరకు వచ్చేసామంటే ఆ ఎంత కృప మా ఎడలా ఇచ్చాము నాయన అని చెప్పి కృపను బట్టి దేవుని మనం ఏం చేస్తాం? స్తుతులు చెల్లిస్తాం. సో 11వ కారణం, కృప ద్వారా ఆయన మనకేం చేస్తాడు అని అంటే కీర్తన 119 చూడండి. కీర్తన 149వ వచనం, కృప ద్వారా ఆయన ఏం చేస్తాడు ఇక్కడ? నీ కృపను బట్టి నా మొర. సో కృప ద్వారా దేవుడు చేసేది ఏంటి? మన మొర, మన ప్రార్థన ఆయన ఆలకిస్తాడు. మన మంచితనాన్ని బట్టి మన ప్రార్థనలు ఆలకిస్తాడండి? మన సీనియారిటీని బట్టా లేకపోతే కృపను బట్టా? కమాన్ చెప్పాలి. ఆయన కృప అంటే మనం యోగ్యులం కాదు, అయోగ్యులవే, ప్రార్థన చేసాం, కృప చూపించి మన మొర ఆలకిస్తాం. సంసోన్ ఉన్నాడు బైబిల్లో, దేవుని ఎంతో బాధ పెట్టాడు. నిజంగా సంసోన్ ప్రార్థన ఆలకించడానికి సంసోన్లో ఏ గొప్పతనము లేదు. ఆయన సంసోన్ మొర ఆయన ఏం చేశాడు? ఆలకించాడు. నువ్వు నేను మొర పెడుతుంటే దేవుడు మన ప్రార్థనలు ఆలకిస్తాడంటే మన మీద గొప్పలవని కాదు, అనర్హులమే. కృప చూపించి మన మొర ఆయన ఏం చేశాడు? ఆలకించాడు. అది 11వ విషయం. ఈ వారం అనేక సార్లు మొర పెట్టాం, ప్రభా నన్ను క్షమించి తండ్రి, తప్ప అయిపోయింది క్షమించి ప్రభా అని అడిగాం. మన మొర ఆలకించాడు ఆయన. ప్రభా ఇదిగో నాకు కష్టం వచ్చింది ఆయన, నాకు సహాయం చేయ అని అడిగాం. ప్రభు మన కష్టాన్ని తీర్చాడు. మన మొర ఆయన ఆలకించాడు. ఆయన మొర ఆలకించినందుకే, కృప చూపించి మొర ఆలకించినందుకే మనం దేవుని స్తుతులు మనము చెల్లించాలి. 12, ఇదే కీర్తన 119లో 76వ వచనం చూడండి. కృప ద్వారా ఆయన ఏం చేస్తాడు? 76, నీ సేవకుని నీవిచ్చిన మాట చెప్పిన నీ కృప నన్ను ఆదరించునుగాక. సో కృప ద్వారా మనల్ని ఏం చేస్తాడు ఆయన ఇక్కడ?
ఆదరిస్తాడు. కష్టంలో ఆయన మనల్ని ఏం చేస్తాడు? ఆయన ఆదరిస్తాడు. మన ఎంతో ఆదరణ ధైర్యం వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఆదరణ ఇస్తూ ఉంటాడు అనమాట. సో కృప ద్వారా ఆయన మనకి ఏమి ఇస్తాడట? ఆదరణ. అది 12. కొంచెం అలా కిందకెళ్తే 88వ వచనం చూడండి. అక్కడ 13వ కారణం మనం చూస్తాం. కృప ద్వారా ఆయన ఏం చేస్తాడు? నీవు నియమించిన శాసనము నేను అనుసరించినట్లు నీ కృపచేత నన్ను బ్రతికింపము. కృపచేత వాక్యాన్ని అనుసరించేటట్లు చేస్తాడట. చూసారా? నీవు నియమించిన శాసనము నేను అనుసరించినట్లు నీ కృపచేత నన్ను బ్రతికింపు. సో కృపచేత దేవుడు మనల్ని ఆయన వాక్యాన్ని ఆయన శాసనాన్ని అనుసరించేవారిగా మనల్ని చేస్తాడు. సో వాక్యాన్ని వినడం వేరు, వాక్యాన్ని అనుసరించడం వేరు. అనుసరించాలంటే కూడా ఎవరు ఒప్పుకోలే? దేవుడు ఒప్పుకొని ఆయన కృపను మనకు ఇవ్వాలి. ఎందుకంటే శక్తి మనలో లేదు. ఆ వింటాం, పాటిద్దాం అనుకుంటాం, లోపడదాం అనుకుంటాం, లోపడాం. అనుసరించే కృపను దేవుడే మనకి ఇవ్వాలి. ఎన్ని విషయాలు నేర్చుకున్నాం? 13 విషయాలు. 14 విషయం, ఆది కాండం 33:11 చూడండి. కృప ద్వారా దేవుడు ఇక్కడ ఏం చేస్తాడు? ఆది కాండం 33:11. రైట్. నేను నీ యొద్దకు తెచ్చిన కానుకను చిత్తగించి పుచ్చుకొనుము. దేవుడు నన్ను కనికరించెను, మరియు నాకు కావలసినంత ఉన్నదని చెప్పి అతని బలవంతము చేసి. దేవుడు నన్ను కనికరించిన మాట లేదా కృప చూపించను అన్నా కూడా ఒకటే. కృప చూపించాయనంట, నాకు కావలసినంత ఉన్నదని చెప్పి. కావలసినంత ఉంది అంటే అర్థం ఏంటి? ఏ లోటు లేదని అర్థం. సో కృప ద్వారా దేవుడు ఏం చేస్తాడు ఇక్కడ? ఏ లోటు లేకుండా ఆయన మనకు సహాయము చేస్తాడు. ఏ లోటు లేకుండా చూసుకుంటాడు అన్నమాట. సో మన ప్రతి అవసరాన్ని కూడా ఆయన తీరుస్తాడు. ఏ లోటు లేకుండా చేస్తాడు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగుతాడు. అంటే మన ప్రతి అవసరాన్ని కూడా ప్రభు తీరుస్తాడు. ఎన్ని విషయాలు చూసుకున్నాం? 14 చెప్పాలి. అందరూ ఒక్కసారి 14 విషయాలు జ్ఞాపకం చేసుకుని ఆఖరి 6 విషయాలు కూడా నేను చెప్తాను. చూడండి, ఎన్ని విషయాలు మనం కృప ద్వారా దేవుడు చేసే మేలు ఏంటో అర్థం చేసుకుంటున్నాం. ఇలా అర్థం చేసుకుంటేనేనండి మనం దేవుడిని నిజంగా కృపను బట్టి స్తుతులు చెల్లించుకుంటాం. మనం ఒక్కొక్కసారి కొన్ని పాటలు పాడుతూ ఉంటాం, ఆయన కృప నిరంతరముడు అని పాట పాడుతూ ఉంటాం. కానీ కృప ద్వారా ఆయన ఏం చేశాడు అన్నది మనం మర్చిపోతూ ఉంటాం. మనం ఏదైనా మనం మొట్టమొదట ఏ వచనం చదువుకున్నాం? ప్రకటన 22:21 ఏముంది? ప్రభు అయిన యేసు కృప పరిశుద్ధులందరి ఎడల పరిశుద్ధులందరికీ తోడయుండును గాక అన్నాడు. సో ప్రభు యొక్క కృప మనకు ఎప్పుడు ఎలా ఉంటుందట? తోడుగా ఉంటుంది. ఆ తోడుకుండే కృప ఏంటి అని చెప్పి మనం ఈ దినం ధ్యానిస్తున్నాం. ఆ వెల కట్టలేని ఆ గొప్ప మేలు, ఉచితంగా చేసిన గొప్ప మేలు ఏంటి, ఇవన్నీ కూడా మనం ధ్యానిస్తున్నాం. సో ఇప్పటికీ 14 నేర్చుకున్నాం. ఏంటంటే చెప్పండి. కృప ద్వారా ఆయన కలుసుకున్నాడు, కృప ద్వారా ఆయన పిలుచుకున్నాడు, కృప ద్వారా మన పాపాలని క్షమించాడు, కృప ద్వారా మనల్ని రక్షించుకున్నాడు, కృప ద్వారా మనల్ని నీతిమంతులుగా తీర్చాడు, కృప ద్వారా నిత్య జీవాన్ని ఇచ్చాడు, కృప ద్వారా ఇవన్నీ పొందడానికి ఏర్పాటు చేసుకున్నాడు, కృప ద్వారా బలపరిచాడు, కృప ద్వారా పాపాన్ని జయించే శక్తిని మనకు ఇస్తున్నాడు, తర్వాత కృప ద్వారా శ్రమలు కష్టాలు తట్టుకునేటట్టు చేస్తున్నాడు, కృప ద్వారా మన ప్రార్థన ఆలకిస్తున్నాడు, కృప ద్వారా మనల్ని ఆదరిస్తున్నాడు, కృప ద్వారా ఆయనకు లోబడేటట్టు వాక్యాన్ని అనుసరించేటట్టు చేస్తున్నాడు, కృప ద్వారా మన ప్రతి అవసరాన్ని కూడా తీరుస్తున్నాడండి. సో 15, కృప ద్వారా పోగొట్టుకున్నవన్నీ కూడా సంపాదించుకునేటట్టు చేస్తున్నాడు. చూడండి, కీర్తన 130:7 ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకొనుము, యెహోవా యొద్ద ఏం దొరుకును? కృప దొరుకును. ఈ మాటని అర్థం చేసుకోవాలి అంటే కీర్తన 131 కాంటెక్స్ట్ అర్థం చేసుకోవాలి. భక్తుడు 4వ వచనంలో దేవుని దగ్గర ఒకటి దొరుకును అని రాశాడు. ఏంటో చూడండి, ఆయన జనులు నీ యందు భయభక్తులు నిలిపినట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకును. క్షమాపణ ఎందుకు అవసరం అసలు? ఫస్ట్ క్షమాపణ, తప్పు చేసినోడికి ఏంటి అవసరం? క్షమాపణ. సో ఫస్ట్ దేవుని దగ్గర ఏం దొరుకునట్టున్నాడు?
క్షమాపణ దొరుకును అంటున్నాడు. సో దేవుడు తప్పు చేసిన వ్యక్తిని క్షమించాడు, అంతేకాదు క్షమాపణ పొందిన తర్వాత పది ఐదో వచనం నుంచి ఆరో వచనం వరకు ఐదు ఆరు ఏడు వచనాలు మనం గమనిస్తే భక్తుడు కనిపెడుతున్నాడు ఒక దాని గురించి. చూడండి ఐదో వచనంలో, యెహోవా వరకు నేను కనిపెట్టుకొనిచున్నా, నా ప్రాణము ఆయన కొరకు కనిపెట్టుకొనిచ్చింది, ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకున్నాను. కావలివారు ఉదయం కొరకు కనిపెట్టుడు కంటే ఎక్కువగా నా ప్రాణము ప్రభు కొరకు కనిపెట్టుతుంది. కావలివారు ఉదయం కొరకు కనిపెట్టుడు కంటే ఎక్కువగా నా ప్రాణము కనిపెడుతుంది. ఇశ్రాయేలు యెహోవా మీద ఎన్నిసార్లు అన్నాడు చూడండి, ఏమంటున్నాడు, కనిపెడుతున్నాడు కనిపెడుతున్నాడు, ఆశపడుతున్నాడు కనిపెడుతున్నాడు. అంటే దేనికోసం ఎదురు చూస్తున్నాడు ఏంటో తెలుసా, తన పాపం చేసి ఏదైతే నష్టపోయాడో ఆ నష్టాన్నంతటిని కూడా దేవుడు మళ్ళీ ఏం చేస్తాడు, పూడుస్తాడు. ఆ పోడ్చడం కోసము భక్తుడు ఏం చేస్తాడు చెప్పండి, కనిపెడుతున్నాడు. అందుకోసం అంటున్నాడు యెహోవా యొద్ద కృప దొరుకును, నా పాపం ద్వారా నా దోషం వల్ల నేను చేసిన ఎంతో నష్టపోయాను, ఆ నష్టానంతని కూడా ప్రభు మళ్ళీ ఏం చేస్తాడు, పూడుస్తాడు. దానికోసం నేను మళ్ళీ ఏం చేస్తున్నాను, కనిపెడుతున్నాను. యెహోవా యొద్ద క్షమాపణ దొరుకును కాదు, యెహోవా యొద్ద కృప దొరుకును. పోగొట్టుకున్నదన్నా కూడా మళ్ళీ ఆయన సంపాదించుకునేటట్టు చేస్తాడు. అది ఎన్నోది మనం నేర్చుకున్నాం, 15వ వచనం. 16వ వచనంలో ఏంటంటే, 16వ విషయం ఏంటంటే, కృప ద్వారా దైవ భయాన్ని మనలో పెడతాడు. అది ఎక్కడ రాస్తుంది, కీర్తన 5:7, కీర్తన 5:7. కీర్తన 5:7, నేనైతే కృపా సత్యమును బట్టి నీ మందిరంలో ప్రవేశించదును, నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధాలయం వద్ద చూచి నమస్కరించి. ఇక్కడ ఒక మాట అంటున్నాడు చూడండి, నేనైతే నీ కృపాతిశయమును బట్టి, కృపను బట్టి ఎక్కడికి వస్తాను, మందిరంకి వస్తాను, మందిరంలో ప్రవేశిస్తాను. అంతేకాదు నీ ఎడలు ఏం చూపిస్తాను, భయభక్తులు కలిగి నీ పరిశుద్ధాలయం దిక్కు చూచి నమస్కారం చేస్తాను. సో ఇక్కడ మనం కృప ద్వారా దేవుడు మనల్ని ఏం పెడతాడట, భయభక్తులు. చెప్పండి భయభక్తులకి డిఫరెన్స్ ఏంటో చెప్పిన, భయం అంటే దేవుడు వద్దన్నది మానేస్తాం, భక్తి అంటే దేవుడు చేయమన్నది ఇష్టంగా చేస్తాం. భయభక్తులు అనమాట, దేవుడికి లోబడతాం, ఎక్కడున్నా సరే దేవుడు నన్ను చూస్తాడన్న భయంతో బ్రతుకుతాం, దేవుడు నన్ను లెక్కడుతాడన్న భయంతో బ్రతుకుతాం. తప్పు చేసిన వెంటనే ఆయన పాదాల దగ్గర పడి సరిచేసుకుంటూ క్షమించమని అడిగి ఆయనతో సమాధాన పడుతూ ఉంటాం. సో ఆ భయభక్తులు దేవుడు మనలో పెడతాడు, దేని బట్టి, కృపను బట్టి. సో మనం ఎవరికోసం ప్రార్థన చేయాలనుకున్న అడగాల్సింది, ప్రభువా నీ కృప చూపించే నీ ఎడల భయభక్తులు ఆ వ్యక్తికి దయచేయి తండ్రి అని చెప్పి ప్రార్థన చేయాలి. ఇష్టానుసారంగా బ్రతుకుతున్నాడు అనుకోండి, ఇదే అడగాలి ప్రభుని, ప్రభా కృప చూపించి నీ ఎడల భయభక్తులు దయచేయి తండ్రి. సో కృప చూపించి దేవుడు ఏం చూపిస్తాడట, మన ఎడల భయభక్తులు మనలో పెడతాడంటండి. అంతేకాదు 17ది ఏంటంటే, కృప చూపించి దేవుడు ఆయన పని మనకిస్తాడు, ఆయన కొరకు పని చేయడానికి ఒక పని మనకిస్తాడు. పౌలు భక్తుడు ఆ మాట అంటాడు చూడండి, 1 తిమోతి 12:12. పూర్వము దోషకుడును హింసకుడును హానికరుడైన నన్ను తన పరిచర్య కొరకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభు అయిన యేసుక్రీస్తును కృతజ్ఞుడనై ఉన్నాను, తెలియక అవిశ్వాసం వలన చేసినది గనుక కనికరింపబడుతుంది. మరియు మన ప్రభు యొక్క కృపయు క్రీస్తు యేసునందు విశ్వాసము ప్రేమయు అధికముగా విస్తరించెను అన్న. చూడండి దేవుడు నా ఎడల ఎంతో కృప చూపించాడు, కృప విస్తరించింది నా ఎడల అని చెప్పి అంటాడు పైన, దోషకుణ్ణి హింసకుణ్ణి హానికరునైన నన్ను తన పరిచర్య కొరకు నియమించి, దేనికోసం నియమించి, పరిచర్య కోసం నియమించి నమ్మకమైన వానిగా ఎంచి మళ్ళీ నన్ను బలపరిచిన ఆ ప్రభు అంటున్నాడు. సో కృప చూపించి పౌలుకి దేవుడట దేవుని పరిచయని అప్పచెప్పాడు. సేమ్ థింగ్ కృప చూపించి మన ఎడలో కూడా దేవుడు ఏం చేస్తాడు, ఆయన పనికి అప్పచెప్తాడు, మనల్ని పని ఇస్తాడు అన్నమాట. దేవుని పని మనం చేస్తున్నామంటే అది ఏ పని అన్న అవ్వచ్చు, కృప చూపించి ఆయన పని దేవుని పని మనకు ఇస్తున్నాడు.
పంతొమ్మిది ఎన్నోది 18 కృపావరాలు ఇస్తాడండి ఆయన పని చేయడానికి. రోమా 12 చూడండి, రోమా 12:4 ఇంకొక 3 ఉన్నాయి క్లుప్తంగా మనం చెప్పి మనం ఆరాధనలోకి వెళ్దాం. రోమా 12:4 ఒక్క శరీరంలో మనం అనేక అవయవాలు ఉండను, ఈ అవయవాలన్నింటికి ఒకటే పని ఎలాగుండను, అలాగే అనేకులు మనం క్రీస్తులో ఒక్క శరీరం ఉండి ఒకరినొక ప్రత్యేకంగా అవయవమే ఉన్నాము. మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వేరువేరు కృపా వరములు కలిగిన వారమై ఉన్నాము గనుక. చాలు చాలు. సో మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వేరువేరు ఏంటి? కృపా వరములు ప్రభు మనకు కనుక. దేవుని పరిచర్య చేయడానికి దేవుడు ఒక్కొక్కరికి ఏమిస్తున్నాడంటండి? కృపా వరం. ఒక ప్రత్యేకమైన ఆ తలాంతు దేవుడు మనకు ఇస్తున్నాడు. ఎందుకోసం అంటే ఆయన పని చేయడానికి, దేవుని పరిచర్య కొనసాగడానికి సంఘంలో రకరకాల తలాంతులు దేవుడు ఇస్తూ ఉంటాడు. సో మనకు కూడా దేవుడు ఏమిచ్చాడు చెప్పండి? కృపా వరాలు. కొంతమంది మంచిగా ఆరాధన చేస్తారు, కొంతమంది మంచిగా ఆదరించినట్టు మాట్లాడుతూ ఉంటారు, కొంతమంది చక్కగా వాక్యం చెప్తూ ఉంటారు, కొంతమంది చక్కగా పాటలు పాడుతూ ఉంటారు. సో దేవుని పరిచర్య ముందుకెళ్ళడానికి దేవుడు ఒక్కొక్కరికి ఏమిస్తూ ఉంటాడంటండి? కృపా. సో కృపావరం దేవుడు ఒక్కొక్కరికి ఇస్తాడా లేకపోతే ప్రతి విశ్వాసికి ఇస్తాడా? ప్రతి విశ్వాసికి కూడా దేవుడు ఏమిస్తాడు చెప్పండి? కృపా వరాన్ని దేవుడు ఇస్తూ ఉంటాడు. ఇంతకుముందు లేనిది ఇప్పుడు మీకు వచ్చిందన్నమాట. ఇంతకుముందు నాకు స్టేజ్ అంటేనే భయం అండి, ఇప్పుడు చక్క వాక్యం చెప్పగలుగుతాం. ఎందుకంటే అంటే దేవుడు ఏమిచ్చాడు? కృపా వరాన్ని ఇచ్చాడు సంఘక్షేమం కోసం. ఇంతకుముందు వాద్యాలే రావు, ఒక వాయిద్యం వచ్చింది. ఇంతకుముందు పరిచయం చేయడం అంటే అసలు ఒళ్ళు అంగదు మనకి, కానీ ఇప్పుడు చక్కగా దేవుడు పని చేయాలని చెప్పి తెగ తపన వస్తుంది. ఎందుకంటే దేవుడు ఆ కృప వరాన్ని ఇచ్చాడు. ధారాళం ఇవ్వటం అదొక వరం. సో ప్రతీది కూడా ఆదరించినట్లు మాట్లాడడం, హెచ్చరించడం, ఎవరన్నా భక్తి మందిరం సరిగా రాకపోతే వెళ్ళి మాట్లాడి కొంతమంది హెచ్చరించి తీసుకొస్తూ ఉంటారు. అందరూ చేయలేరు ఆ పని, వీళ్ళే చేస్తున్నారు. ఎందుకండి అంటే వాళ్ళకి దేవుడు ఇచ్చిన కృప వరం. సో ప్రత్యేకమైన కృపా వరాలు దేవుడు ప్రతి విశ్వాసికి కూడా ఆయన ఇస్తూ ఉంటాడన్నమాట. సో కృప ద్వారా ఆయనకి ఇచ్చిన కృపాల వరాలను బట్టి దేవుని మన స్తుతులు చెల్లించాలి. అంతేకాదు 19వ విషయం ఏంటంటే, నేను ఇందాక చెప్పాను కదా, ఆయన మనల్ని మహిమపరుస్తాడు కృప ద్వారా. మనం ఫస్ట్లో చదివాము వచనం, 1 పేతురు 1:13 ఏముంటుంది? తేబడు కృప. యేసుక్రీస్తు ప్రత్యేకమైనప్పుడు మీకు తేబడు కృప. దాని గురించి ఒక కీర్తనలో ఒక వచనాన్ని చూపిస్తాను. కీర్తన 84:11 దేవుడైన యెహోవా సూర్యుడును కేడమనై ఉన్నాడు, యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. మనకేమిస్తాడటండి? కృపయు. సో కృప చూపించి ఏమిస్తాడు మనకి? ఘనత. ఒకరోజు యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పు, మహిమ, ఘనత కలుగుటకు కారణమగును. సో ప్రభువు వచ్చినప్పుడు ఆయన పరలోకానికి మనల్ని తీసుకెళ్ళి అక్కడ గొప్ప ఘనతను మనకు ఇస్తున్నాడు. అది 19వ విషయం. ఓకే, ఆఖరిగా ఈ కృప మనల్ని ఎప్పుడు కూడా విడవదు, తోడై ఉండేది ఈ కృప అని చెప్పి మనం మళ్ళీ ఈ ఆఖరి వచనానికి వెళ్ళిపోదాం. బైబిల్లోనే ఆఖరి వచనం ఏదది? ప్రకటన 22:21 ప్రభు అయిన యేసు కృప పరిశుద్ధులకు తోడయుండును గాక. సో ఆఖరికి కృపను గురించి మనం నేర్చుకునే శ్రేష్టమైనది ఏంటంటే అది తోడుగా ఉండే కృప అన్నమాట. ఎప్పుడు కూడా ఈ కృప మనల్ని విడిచిపోదు. నీ కృప ఎన్నడూ మనల్ని నిన్ను విడిచిపోదు అన్నట్టుగా ఎప్పుడు మనకు తోడుగా ఉండే కృప. చెప్పండి ఒకసారి 20 విషయాలు. కృపను బట్టి మనం దేవుని స్తుతించాలి అంటే అన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. కృప ద్వారా మనల్ని కలుసుకున్నాడు, కృప ద్వారా మనల్ని పిలుచుకున్నాడు, కృప ద్వారా మనల్ని క్షమించాడు, కృప ద్వారా మనల్ని రక్షించాడు, కృప ద్వారా నీతిమంతులుగా తీర్చాడు, కృప ద్వారా నిత్య జీవాన్ని మనకు అనుగ్రహించాడు, కృప ద్వారా మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు, కృప ద్వారా మనల్ని బలపరిచాడు, కృప ద్వారా పాపాన్ని జయించే శక్తిని ఇస్తున్నాడు, కృప ద్వారా శ్రమలు తట్టుకుని శక్తిని ప్రభు ఇస్తున్నాడు, కృప ద్వారా మనల్ని ప్రార్థన ఆలకిస్తున్నాడు, కృప ద్వారా మనల్ని ఆదరిస్తున్నాడు,
కృప ద్వారా ఆయనకు లోబడేటట్టు చేస్తున్నాడు. కృప ద్వారా మన ప్రతి అవసరాన్ని తీరుస్తున్నాడు. కృప ద్వారా పోగొట్టుకున్న నష్టాన్ని పూడ్చుతున్నాడు. ఇంకా కృప ద్వారా ఆయన ఎడల భయభక్తులు ఇస్తున్నాడు. కృప ద్వారా భయభక్తులు ఆయన పరిచర్య కొరకు మనల్ని వాడుకుంటున్నాడు. కృపా వరాలని మనకి ఇస్తున్నాడు. అంతేకాకుండా ఒకరోజు ఆయన మెప్పు మహిమ ఘనత కృప ద్వారా మనకి ఇవ్వబోతున్నాడు. ఆ కృపను ఇప్పుడు మనకు తోడుగా ఉంచుతున్నాడు. సో వీటిని బట్టి మనం ప్రభుని ఏం చేద్దాం? స్తుతులు చెల్లిద్దాం. దయచేసి మోకరించండి. ప్రభు, ఇంత శ్రేష్టమైన కృపను మా ఎడల చూపిస్తున్నందుకే నీకు స్తుతులు అని చెప్పి ప్రభుని మనం ఆరాధించండి. దయచేసి మోకరించండి.